యాంకర్గా చేయడం అంత సులువు కాదు విషయంపై అవగాహన స్పాంటేనియస్ గా స్పందించడం నుంచి ఆసక్తికరంగా అటు గెస్టును ఇటు ఆడియన్స్ను ఎంగేజ్ చేసేలా చేయడం కత్తి మీద సామె అందరూ ఇంటర్వ్యూలు చేస్తారు కానీ ఆహ్లాదంగా చేసేవారు చాలా తక్కువ మంది దేశంలో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో కపిల్ శర్మ ఇటు కామెడీ హోస్ట్ గా ఇంటర్వ్యూ దుమ్ము రేపుతున్నారు ఆ తర్వాత మనీష్ పాల్ డాన్స్ ప్లస్ రాఘవ్ తో పాటు వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హిందీ టీవీలో ప్రేక్షకులను ఉర్రు తొలగిస్తున్నారు ఇక రియాలిటీ షో హోస్ట్ గా సల్మాన్ ఖాన్ ను కొట్టేవారు ఇంతవరకు రాలేదంటే ఆశ్చర్యం కాదు వెండి తెరపై కాదు బుల్లితెరపైనా పైన దమ్ము చూపిస్తున్నారు ఈ స్టార్స్ ఇక వీరందరి పారితోషికాలు కూడా కోట్లలోనే ఉంటాయి ఇక మన తెలుగులో టీవీ షోల నుంచి మూవీ ప్రమోషన్ల వరకు ఎక్కడ చూసినా కనిపించేది యాంకర్ సొమే ఆమె పాతికేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు కనిపించని రోజు లేదంటే అతిశయోక్తే కాదు వివాదాలకు దూరంగా స్పాంటేనియస్ గా ఫన్ను జోడించి షోస్ ను ఉర్రు ఆమె సినిమా ప్రమోషన్స్ కు ఇంటర్వ్యూ చేసినా సరే సొమ సొమే అనేలా చేస్తారు ఇక ఆ తర్వాత కామెడీ షోస్ లో అనసూయ రష్మి గౌతమ్ ప్రదీప్ ఓంకర్ రవిలు ఇలా తమదైన ముద్ర వేశారు అంతెందుకు సుమ అనసూయ రష్మిలు వెండి తెరపై సైతం నటులుగా ఎరగదీస్తున్నారు కానీ కాలం మారింది నిన్ను డిజిటల్ మీడియాలో ఇంటర్వ్యూలు సరికొత్త వినోదాన్ని సమాచారాన్ని ఇస్తున్నాయి సంప్రదాయ ప్రశ్నలు మొహమాటపు సమాధానాలకు కాలం చెల్లింది వివాదమైన వినోదమైనా సరే అంతా డిజిటల్ మీడియాలోనే కనిపిస్తుంది ఇక ఇంటర్వ్యూలు చేయాలంటే మాటల మూటలు అతిథిని చివుక్కుమనేలా అడిగే ప్రశ్నలు వారిచ్చే సమాధానాలకు దీటుగా ఎంగేజింగ్ అండ్ కంటిన్యూయింగ్ క్వశ్చనింగ్ చేయడంలో అందరి మెప్పు పొందాడు పొందుతున్నాడు యాంకర్ రోషన్ సంప్రదాయపు గోడలు బద్దల కొట్టి బ్రేక్ ద రూల్ క్రియేట్ బ్రేకింగ్ అన్నట్లుగా సరికొత్త పందాను క్రియేట్ చేశాడు రోషన్ సుమన్ టీవీలో ఆయన చేసిన ప్రతి ఇంటర్వ్యూలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు పాలిటిక్స్ నుంచి హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ వరకు ఎంటర్టైన్మెంట్ నుంచి స్పోర్ట్స్ సైన్స్ ఏదైనా సరే రోషన్ షో అంటే అదో స్పెషల్ కాంట్రవర్సీ క్రియేటర్గా కాంట్రవర్సీ బ్రేకర్ గా రోషన్ డిజిటల్ మీడియా ఇంటర్వ్యూలకు సరికొత్త బాటలు వేశాడు గిల్లే ప్రశ్నలు వేసినా విమర్శించే సమాధానాలు చెప్పినా సరే తొనకని కుండల తనకు రావాల్సిన ఆడియన్స్కు నచ్చే సమాధానం వచ్చే వరకు తన గెస్ట్ను కూల్గా పంపించరాయన ప్రేక్షకుడికి వినోదం అందించేందుకు హోస్ట్ తో తిట్లు పడ్డా సరే గెస్ట్ను హ్యాండిల్ చేయాలంటే డిజిటల్ మీడియాలో రోషన్ తర్వాత ఎవరైనా అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి గారి సైతం రోషన్ ఇంటర్వ్యూలు చూసి గుర్తు పెట్టుకుని మరీ భుజం తట్టి బాగా చేస్తున్నావయ్యా అని అభినందించారు వెండితెర ఇలవెల్పు మెగాస్టారే పొగిడారంటే రోషన్ కు డిజిటల్ రత్న బిరుదు వచ్చినట్లే అలాగే డిజిటల్ మీడియాలో రోషన్ ఇంటర్వ్యూలకు మిలియన్స్ వ్యూస్ ఆయన టాలెంట్ కు కొలబద్దా ఆయన ఇంటర్వ్యూ చేస్తారంటే గెస్ట్లు కూడా స్వాగతం పలికేందుకు రెడీగా ఉంటారు టాలెంట్ కు మచ్చు తనక కేవలం వివాదమే కాదు వినోదంతో ఎలాంటి స్టోరీ అయినా సరే ఆద్యాంతం చూసేలా వంద శాతం న్యాయం చేయడంలో ఆయనకు సరిసాటి పోటీ ఎవరు లేరంటే ఆశ్చర్యం కాదు ఇక అలాగే తాను ఇలా యాంకరింగ్ చేసినందుకు గాను నెలకి తీసుకునే మొత్తం వింటే నిజంగానే అందరూ షాక్ అవుతారు ఎందుకంటే పారితోషికంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు రోషన్ నెలకు ఆయన తీసుకునే మొత్తం పది లక్షల రూపాయల వరకు ఉండొచ్చు అవును అక్షరాల పది లక్షలు సంపాదిస్తూ రాబోయే కొత్త తరం వారికి డిజిటల్ మీడియా పవర్ ఏంటో నిరూపించి స్ఫూర్తినిస్తూ ఉన్నారు ఇంతటి సెన్సేషన్ యాంకర్ రోషన్ మనకు త్వరలోనే బిగ్ బాస్ సిక్స్లో కనిపించబోతున్నారు డిజిటల్ మీడియా నుంచి ఎంపికైన ఏకైక యాంకర్గా రోషన్ పేరు వినిపిస్తోంది సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీ కారణంగా బిగ్ బాస్ టీం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది మరి ఇప్పటి వరకు ఒక యాంగిల్ మాత్రమే మనం రోషన్లో చూసాం అది కూడా తాను అడిగే ప్రశ్నలు మాత్రమే కనిపించాయి కానీ రోషన్ గురించి ఎవరికీ ఇంతవరకు తెలియదు మరి ఆయన వ్యక్తిత్వం ఆలోచనలు వినోదం ఎలా ఉండబోతుందో మనకు బిగ్ బాస్ నయా సీజన్లో తెలిపోనుంది ఇంటర్వ్యూలలో దుమ్ము రేపే రోషన్ మరి బాస్ ఆడియన్స్ ని హోస్ట్ నాగ్ని మెప్పిస్తాడా అంతిమంగా విజేతగా నిలుస్తాడా లేదా అనేది త్వరలోనే తెలిపోనుంది